హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మీతో నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్పబోతున్నాను. అలాగే కిచెన్ని ఎలా నీట్గా ఉంచాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి, సో నేను ఈ వీడియో నేను ముందు ఎలా ఉంది అండ్ తర్వాత ఎలా ఉందన్నది కూడా పెట్టాను. అండ్ ఫస్ట్ వచ్చేసి సద్దకు ముందు ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా మెస్సీగా ఉందన్నమాట. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది సర్దాలి అని చెప్పేసి, అలాగా టైం గడిచిపోయింది తప్ప సర్దడం మాత్రం మానేశాను. సో ఇంక ఈరోజు సర్దుదామని చెప్పేసి అనుకున్నాను. మొత్తం చాలా మెస్సీగా ఉంది కదా, ఇదంతా ఇప్పుడు క్లీన్ అండ్ నీట్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్తాను ఎలా సర్దాలి అండ్ ఎక్కడ ఏది ఉంటే మంచిది, దేనివల్ల ఇదని చెప్పేసి మొత్తం చెప్తాను. సో వీడియో అంతా చూడండి, మీకు నచ్చుతుంది అలాగే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్ కూడా చెప్పండి. ఓకేనా, మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట ఫస్ట్ వచ్చి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం నేను పైన ఉన్న బాక్సెస్ అన్నీ తీసేసి ఒక టేబుల్ మీద పెట్టేస్తున్నాను. సో ఇంకోటి వచ్చి నేను బాక్సెస్ ఏమీ క్లీన్ చేయట్లేదండి, ఎందుకంటే నేను డిసెంబర్లో అంటే జనవరి ముందు, మన సంక్రాంతి టైం ముందు నేను మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తాను, కడుగుతాను అన్నమాట బాక్సెస్ అన్నీ. సో అందుకోసం జస్ట్ మొత్తం దానిపైన ఉన్న దుమ్మంతా జస్ట్ నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాను అంతే. మళ్ళా నేను ఎలాగో క్లీనింగ్ ఉంది కాబట్టి జస్ట్ నార్మల్ ఓన్లీ పేపర్స్ అవన్నీ చేంజ్ చేసి నీట్గా ఎక్కడో అక్కడ ఉండకుండా నీట్గా సెట్ చేస్తాను. సో మీరు అనుకోవచ్చు కదా ఏంటి క్లీన్ చేయకుండా పెడతానని అనుకుంటారు కదా, అందుకోసం ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నీట్గా మొత్తం సెల్ఫ్స్లో ఉన్న అన్ని బాక్సెస్ డబ్బాలు అన్నీ తీసేసి నీట్గా కింద పెట్టేసుకోవాలి, లేదంటే ఏదన్నా టేబుల్ మీద పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా కింద సెల్ఫ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా కబోర్డ్స్ ఏం లేవు, అందుకోసం మనం ఏది సర్దుకున్నా నీట్గా సర్దుకోవాలి కదా. ప్లస్ ఎప్పుడు కిచెన్ ఎప్పుడు ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది, అదే నీట్గా లేకపోతే మనం ఏ పని చేయబుద్ది కాదు కదా. నార్మల్గానే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం, ఏదన్నా డిఫరెంట్గా కానీ ఏదన్నా. ఎక్కువ వన్ రూమ్లో మీరు నా బ్లాగ్స్ కూడా వన్ రూమ్లోనే ఎక్కువ చూస్తారు కదా, సో అందుకోసం నేను ఎప్పుడూ కూడా కిచెన్ని నీట్గానే ఉంచుకుంటాను, లేకపోతే చిరాకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మొత్తం నేను పేపర్స్ అవన్నీ తీసాను అండ్ మొత్తం బూజులు అవన్నీ ఉంటే దులిపేస్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన పని నేను చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ మీరు కిచెన్ క్లీనింగ్ అప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని గ్యాస్ స్టవ్ కింద ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ అన్నీ కడుగుతాం కాబట్టి ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మొత్తం నీట్గా కర్చీఫ్ కానీ స్కార్ఫ్ కానీ ఏదో ఒకటి నీట్గా ముక్కి ముక్కి కట్టేసుకోండి, జస్ట్ అవి వెళ్ళకుండా ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను భూజకర ఉంటుంది కదండి, దానిపైన అది తీసేసి దాంతో సెల్ఫ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు ఒకవేళ ఇప్పుడు మనకి హ్యాండ్ గ్లౌజెస్ టైప్ ఉంటాయి కదా, అలాంటివైనా ఓకే నా దగ్గర అది లేదు కాబట్టి దీంతో క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్ సైడ్ కూడా సెల్ఫ్ అంతా తీస్తున్నాను. ఇట్ సైడ్ సెల్ఫ్ అయితే ఇంకా చాలా చాలా వర్స్ట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చూసుకోలేదు, ఇక్కడ పేపర్ లాగుతుంటే పైన బల్బ్స్ ఉన్నాయి నాకు తెలియదు ఉన్నాయి అని సంగతి కూడా, ఒకటైతే విరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇట్ సైడ్ మన గిఫ్ట్ ర్యాపర్స్ అవన్నీ వేసాను కదండి, ఇప్పుడు అదంతా రిమూవ్ చేసేస్తున్నాను. లైక్ నేను అది వేసి పెట్టి 6 మంత్స్ అవుతుందన్నమాట, అందుకోసం ఇంక మొత్తం కొద్దిగా జిడ్డుగా అయిపోయింది, అందుకోసం తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ సోప్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను వాల్ అంతా. సో మాకు కొద్దిగా వంట రూమ్ ఇక్కడ బాగోదన్నమాట, అందుకోసం నేను కంపల్సరీ గిఫ్ట్ ర్యాపర్ అతికిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను గ్యాస్ స్టవ్ కూడా వాష్ చేసుకుంటున్నాను, సో పల్లో పని మొత్తం వంట రూమ్ అంతా నీట్గా అయిపోవాలని చెప్పేసి. సో నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు పీతాంబరి పౌడర్ వేసి క్లీన్ చేస్తాను అనమాట, అంటే ఫస్ట్ వచ్చి నార్మల్ లిక్విడ్స్ అండ్ క్లీనర్స్తో క్లీన్ చేసేసి దాని తర్వాత నేను పీతాంబరి పౌడర్ వేసి క్లీన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి షైనింగ్గా ఉంటుంది కదా. సో ఈ పీతాంబరి పౌడర్ అనేది మనకి నార్మల్గా ఇత్తడి రాగి వాటికే కాకుండా ఇలాంటి స్టీల్ వాటికి కూడా మంచిగా లుక్ వస్తుంది, లైక్ షైనింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వేసింది అదే.
నాకైతే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు చాలా చాలా డబుల్ పని అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మాకు కింద వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది, దానివల్ల నాకు మొత్తం కింద వాటర్ అయిపోయింది, వంట రూమ్ అంతా వాటర్ వాటర్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ లక్ష్మణ్ రేఖ అంటారు కదండి, సో దాన్ని నేను మొత్తం షెల్ఫ్స్లో బార్డర్స్ కింద గీస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి కాక్రోచెస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అలాగే దీంట్లో మనం చీమల మందు ఉంటుంది కదండి, సో అది కూడా వేసుకోవాలి. వేసుకుని దాని మీద పేపర్ వేసుకోవడం వల్ల మనకి చీమలు అవి కూడా రావు. సో ప్రెజెంట్ అయితే నేను చీమల మందు వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో లేదనమాట. సో జస్ట్ నేను నార్మల్గా లక్ష్మణ్ రేఖ రాసేసి ఉంచుతాను. ఇది మనకి సేమ్ చాక్ పేస్ట్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ న్యూస్ పేపర్స్ వేస్తున్నాను. సో నీట్గా షెల్ఫ్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఫోల్డ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి వచ్చి మనం న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్ వచ్చేసి అట్ సైడ్ పెట్టుకోవాలి, క్లోజ్డ్ వచ్చి మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పేపర్ అన్నది నీట్గా కనిపిస్తుంది, ప్లస్ ఇంకోటి వచ్చి చిరాగ్గా కూడా అయిపోతుంది. ఇటు సైడ్ ఉండడం వల్ల ఏంటంటే ఓపెన్ అయిపోతూ ఉంటుంది, బాగోదు. సో మేబీ తెలియని వాళ్ళకి చిన్న చిన్న టిప్స్, తెలిస్తే ఓకే తెలియకపోతే ఇది. అండ్ మీకు చెప్పాను కదా ఇప్పుడు మొత్తం గిన్నెవన్నీ నేను జస్ట్ నార్మల్ క్లాత్ తుడిచేస్తున్నానని చెప్పి, ఇవన్నీ వాష్ చేసినవే జస్ట్ మామూలుగా తుడుస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఇట్ సైడ్ సెల్ఫ్ అంతా సర్దేసుకుంటున్నాను. దీంట్లో మెయిన్ వెల్లుల్లి అండ్ మిక్సీ అవన్నీ సర్దుకుంటున్నాను. ఇంకోటి వచ్చి నేను కిచెన్ సర్దేటప్పుడు తారుమారు అంటే ఏది ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఒకటి పెట్టి ఇక్కడ బాగుందా లేదా అని చెప్పి చేంజ్ చేయడం, మళ్ళీ తీయడం పెట్టడం చేశానమాట. మేబీ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, లాస్ట్ వీడియోలో చూడండి మొత్తం నేను ఎలా స్టార్ట్ చేశానని చెప్పేసి, లైక్ మొత్తం ఎలా బాగుందని చెప్పేసి స్టార్ట్ చేయడం కాదు, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గ్రాసరీస్ అన్నీ ఒక ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ ఒక బాక్స్లో వేసేసి అది పైన పెట్టేసుకున్నాను, టాప్లో ఎప్పుడన్నా ఏదన్నా కావాల్సితే పెట్టుకోవడానికి. అండ్ చింతపండు, ఉప్పు అండ్ ఒడియాలు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను, అంటే రేర్గా యూస్ చేసినవన్నీ ఇక్కడ పెడుతున్నాను. ఎక్కువ యూస్ చేసి నాకు దగ్గరలో పెట్టుకుందామని చెప్పి రేర్గా యూస్ చేసేవన్నీ ఇటు పెడుతున్నాను. సో చాలామంది మిక్సీ కింద పెట్టచ్చు కదా అనేసి అడిగారు, కింద పెట్టడానికి అవ్వదండి, అంత అంటే కొద్దిగా తగిలేస్తుంది అనమాట గోడ, అందుకోసం నేను కింద పెట్టట్లేదు. సో మేబీ మీకు కొద్ది హైట్గానే కనిపిస్తుంది కానీ అక్కడ పెడితే మాత్రం తగిలేస్తుంది, అంటే కొద్ది రాసేసుకుంది, అందుకోసం నేను ఇంకా అక్కడ పెట్టట్లేదు. అండ్ ఇక్కడ వచ్చి నేను బాక్సెస్ సెట్ పెట్టాను అనమాట. సో చూసాను మొత్తం మొన్న నేను డీమార్ట్లో కొన్నాను కదండి ఇది ఆర్గనైజర్ది. సో దీంట్లో వచ్చేసి నేను అన్నీ నైఫ్ సీజర్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. సో కింద పాడవకుండా నేను న్యూస్ పేపర్ వేసేసి పెట్టేస్తున్నాను. సో నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే యాక్చువల్గా నేను పెన్ స్టాండ్లో పెట్టేదాన్ని, అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను ఒకటి తీస్తుంటే ఇంకోటి పడిపోతుంది అనమాట. సో మనం వంట చేసేటప్పుడు కంగారు ఏదో ఒక సీజరో లేకపోతే నైఫో ఏదో తీస్తూ ఉంటాం కదా, సో అలా తీసే టైంలో పడిపోవడం జరుగుతుంది. ఇలా అయితే ఈజీగా మనం తీసుకోవచ్చు, ప్లస్ నీట్గా కూడా ఉంటుంది కదా ఎక్కడ ఏది ఉందన్నదని వెంటనే పికప్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో అన్నీ దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు. సో సీజర్స్, నైఫ్ అండ్ కంపల్సరీ నా వంట రూమ్లో ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, ఎందుకంటే నా ప్రెషర్ కుక్కర్స్ అవన్నీ మనకి బోల్స్ అవి లూజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం బాగుంటుంది అనమాట ఫిక్స్ చేసుకోవడానికి. వెంటనే మళ్ళీ వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి చేసుకునే వాళ్ళు వెంటనే తీసుకుని ఉంచుకోవాలి, అందుకే కంపల్సరీ మన వంట రూమ్లో ఒక స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఇట్ సిన్స్ నేను పెళ్ళైన కానించి ఉంటుంది అనమాట ఇది నా దగ్గర. అండ్ ఇప్పుడు మొత్తం బాక్సెస్ అవన్నీ తెచ్చేసాను, ఇవన్నీ ఇప్పుడు నీట్గా సర్దేస్తాను సెల్ఫ్స్లో. సో చూడండి నేను ఇక్కడ పెడదాం అక్కడ పెడదాం అని చెప్పి ఆలోచిస్తూ ఎంతలా చేస్తాను, కానీ మొత్తానికి చూడండి లాస్ట్లో. అంటే ఎక్కడ బాగుంటుంది అన్నట్టు చూస్తూ ఉన్నాను. సో చివరికి మొత్తం పైన పాత ప్లేస్లోనే పెట్టాను ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పింక్ కలర్లో మనకి స్టీల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చి స్టీల్ బాక్సెసే, ప్లాస్టిక్ కాదు. అండ్ చాలామంది అడిగారు ఇవి ఎక్కడ మీరు పర్చేస్ చేశారని చెప్పి, యాక్చువల్గా నాకు తెలియదండి, ఎందుకంటే ఇవన్నీ మా మమ్మీ నాకు ఒక సార్లో పెట్టారనమాట. సో అందుకోసం నాకు తెలీదు, నార్మల్ స్టీల్ షాప్లో కొనేశారు, ప్రైజెస్ అవన్నీ అడుగుతూ ఉంటారు కానీ నాకు తెలియదు, ముందే చెప్తున్నాను అందుకోసం.
మళ్ళీ అడుగుతారు కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో షెల్ఫ్లో మొత్తం ప్లాస్టిక్ అన్నీ పెడుతున్నాను. అండ్ మెయిన్ నేను ఎక్కువ డైలీ యూస్ చేసేవి టీ పౌడర్, షుగర్, ఇవన్నీ నాకు దగ్గరలో పెట్టుకున్నాను, కారం, ఉప్పు, పసుపు అవన్నీ. అండ్ ఈ చిన్న చిన్న బాక్సెస్లో ఏమున్నాయి అన్నది కూడా తెలియదు నాకు, ఒక్కోసారి మర్చిపోతాను నేను. కొన్ని కొన్ని ఐటమ్స్ నేను ఆఖరికి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నా కూడా అవి ఏంటనేది మర్చిపోతూ ఉంటాను నేను. సో అందుకే చూస్తున్నాను ఏంటని చెప్పేసి. ఇంతకీ అది కాఫీ పౌడర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా పక్కనే పప్పుల డబ్బా పెట్టుకున్నాను, దాని పక్కనే సీజర్స్ అవన్నీ పెట్టుకున్నాను, ఎందుకంటే వెంటనే తీసుకొని మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ మిడిల్ సెల్ఫ్లో వచ్చి నేను టీ కప్స్ అండ్ బాక్సెస్ సెట్ అవన్నీ పెట్టాను, మళ్ళీ లాస్ట్లో చేయించేసాను నేను. సో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చి నేను మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం షెల్ఫ్లో అవన్నీ సర్దేశాను నేను నీట్గా. ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. కౌంటర్ టాప్ ఎవ్రీడే మార్నింగ్ నేను క్లీన్ చేస్తాను, ఫస్ట్ నేను చేసే పనే అది. ఎందుకంటే ఇది వచ్చేసి బ్లాక్ ఫ్లోరింగ్ వల్ల ముందే చిరాగ్గా ఉంటుంది ఏదన్నా పడ్డదంటే, అందుకే ఎవ్రీడే మొత్తం ఫస్ట్ ఇది క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీ ఇద్దరం మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటున్నాను అనమాట, ఎందుకంటే తను బయటకు వెళ్తున్నారు, నాకు కొన్ని ఐటమ్స్ కావాల్సి అవి తేవడానికి. సో అందుకోసం మాటలంతా మ్యూట్ అలా పెట్టడం వల్ల మీకు ఫన్నీగా వినిపిస్తుంది. సో నేను చెప్తున్నాను అనమాట ఏమేమి కావాలి, దేనికి ఏది పెట్టాలని చెప్పేసి. సో నేను ఏం తెచ్చాను, దీన్ని ఇంకా ఎలా డెకరేట్ చేశాను కిచెన్ అన్నది చూడండి. సో ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మనకి డెకరేటివ్ ప్లాస్టర్ అని చెప్పేసి మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో అలా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువే ఉంటుంది. ఇది వచ్చి నేను మొత్తం ఇక్కడ మాకు సన్నగా చూడండి నేను ఎక్కడ పెడతానో చూడండి. సో మనకి బార్డర్స్ టైప్ ఉన్నాయి కదా సన్నగా, దాని మీద నేను స్టిక్ చేశాను అనమాట. దీంట్లో ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇది అంత స్టిక్కీగా లేదు. సో ఒకలా కొద్దిగా ఎక్కువ స్టిక్కీగా ఉన్నది తీసుకోవడం బెటర్ అని అనిపించింది నాకు. ప్రస్తుతానికి అయితే చాలా గట్టిగా ప్రెస్ చేసేసి పెట్టేసాను, నీట్గానే ఉంది. అండ్ యాక్చువల్గా మొత్తం నేను పెడదామని అనుకున్నాను మొత్తం, కానీ చిరాగ్గా ఉంటుంది, ఓవర్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాగే పెట్టాను. మీకు ఓవర్ అనిపించినా పర్లేదు, ఎందుకంటే నాకు నచ్చింది నేను పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కొద్దిగా డెకరేటివ్ మంచిగా అనిపించింది కదా. సో మీరు చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఇంత చేయాలా కిచెన్కి అని చెప్పి, కానీ నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం అండి. సో నేను అందుకోసం ఇలా చేసుకుంటున్నాను. సో డోంట్ జడ్జ్ మీ, ముందే నాకు కామెంట్ సెక్షన్లో కొంతమంది పెడతా ఉంటారు. సో అందుకోసం ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు కంఫర్టబుల్గా ఎలా ఉంటుందో అలా నేను సర్దుకున్నాను. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను, అంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చేయించాను గిఫ్ట్ పేపర్తో నేను ఎలా డెకరేట్ చేసుకుంటానని చెప్పేసి. సో అదేవిధంగా పాత తీస్తాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్లో వేరే కలర్ చేంజ్ చేసి లైక్ లక్స్ గ్రీన్ అంటారు కదా, సో అది తీసుకొని పెట్టుకుంటాను అనమాట. సో మనకి ఎంత కావాలో అంత సైజెస్లో కట్ చేసుకొని మన మీ కిచెన్ వాల్ బట్టి పెట్టుకోండి. సో ఏంటంటే మనకి దీనివల్ల ప్లస్ పాయింట్ వెనకాలంతా జిడ్డుగా అవ్వదు, ప్లస్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మా కిచెన్లో ఇక్కడ వచ్చి ట్యాప్ దగ్గర మరీ వైటిష్గా ఉంది, పాడైపోయిందనమాట బాగా. నాకు ఇంకా దాన్ని చూసినప్పుడల్లా చిరాకు వచ్చేది వన్ రూమ్లో రావడానికి. అందుకోసం నేను కంపల్సరీ ఇంకా ఆలోచించాను ఏం చేయాలి ఏం చేయాలని. సడన్గా ఈ ఐడియా వచ్చి నేను ఈ ఐడియా అనేది చేశాను. అండ్ చాలామంది లైక్ చేశారంట కదా ఇలాగా, నా కామెంట్ సెక్షన్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాలోయింగ్ ఫర్ మై ఐడియా అండ్ నా ఐడియాని ఫాలో అయినందుకు. అండ్ ఇది చాలా బాగుంటుందండి, అఫోర్డబుల్లో మనకి కిచెన్ నీట్గా అండ్ లుక్ కూడా బాగుంటుంది కదా. కిచెన్లో కూడా ఎప్పుడు కూడా కిచెన్ కానీ ఏదైనా మనం ఎక్కడ ఎక్కువ పని చేస్తాం, లేడీస్ ఎక్కువ పని చేస్తే కిచెన్లో కాబట్టి మనం ఎప్పుడు కూడా కిచెన్ నీట్ అండ్ నీట్గా ఉంచుకోవాలి. మనకి రాగానే పని చేయాలనిపించాలి తప్ప ఎప్పుడు వెళ్ళిపోవాలి రా బాబు అని అనిపించకూడదు. నాకైతే నేను కిచెన్లో ఎక్కువ ఉంటాను, ఎందుకంటే ఏదో ఒక వెరైటీస్ చేయడం నాకు ఇష్టం అన్నమాట కుకింగ్ అన్నది. అందుకోసం నేను కంపల్సరీ కిచెన్ నీట్గా ఉండాలని కోరుకుంటాను, నాదనే కాదు ఎవరిదైనా నీట్గా ఉండాలనిపిస్తుంది.
సో అందుకోసం నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ కిచెన్ దగ్గర సింక్ దగ్గర ఇలా పెట్టడం వల్ల ఎంత లుక్ వచ్చిందో. అంతకుముందు ఎంత బాగోలేదు కదా, అసలు ఇప్పుడు బాగుంది కదా. సో మీకు నచ్చితే ఈ ఐడియా ఫాలో అవ్వండి. చాలా సింపుల్, జస్ట్ ఫస్ట్ మనం వాటర్ అంతా వేసి వాల్ మీద జస్ట్ స్టిక్ చేసి దాని తర్వాత ప్లాస్టర్తో అతికిస్తే సరిపోతుంది అండ్ మీకు తొందరగా ఇది. సో లైక్ నేను 6 మంత్స్ నుంచి అలాగే ఉంచాను అండ్ నా ఫైనల్ లుక్ కిచెన్ లుక్ చూడండి, బాగుందా, నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నీట్గా ఎక్కడ వస్తే అక్కడ ఉంది, ప్లస్ ఎక్కడ ఏది ఉందో వెంటనే పికప్ చేసుకొని నేను యూజ్ చేసుకునేలా ఉందని పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి నేను కింద కపోర్ట్స్ కూడా సర్దాను, కాకపోతే అది నేను షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికి నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది అండ్ సెల్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకోసం నేను షాప్కి తీసుకెళ్లారు మా హస్బెండ్, అందుకోసం నేను అంత షూట్ చేయలేదు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి నేను మొత్తం నైఫ్, సీజర్స్, లైటర్ అవన్నీ పెట్టుకున్నాను, మీకు చూపించాను కదా ఇందాక. ఈ బాక్స్లో వచ్చి నేను స్పూన్స్ అవన్నీ, ఎందుకంటే వేరే ఎక్కడన్నా పడేస్తుంటే వెంటనే తీసుకోవడానికి అవ్వట్లేదు, ఇలా అయితే మనం వెంటనే తీసుకొచ్చి ఓన్లీ స్పూన్స్ పెట్టుకున్నాను దాంట్లో. అండ్ ఇక్కడ వచ్చి నేను థర్మాకోల్ షీట్ వేశాను. ఎందుకు వేశానంటే మనకి కింద వాల్ కిందంతా పాడవకుండా ఉంటుంది, ఒకవేళ పాడైనా వెంటనే దీన్ని మనం త్రో చేస్తే సరిపోతుంది. నా దగ్గర థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా యూజ్ చేస్తాను. అండ్ కింద వచ్చేసి ఇలా నీట్గా పేపర్ వేసి జస్ట్ నార్మల్గానే పెట్టేసుకున్నాను గిన్నె ఇవన్నీ. అండ్ ఈ బాక్స్లో మొత్తం నేను స్పూన్స్, గరిట్లు అవన్నీ వేసాను అనమాట. అండ్ కింద ఎక్స్ట్రా పేపర్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఆ ప్లేస్లో వచ్చి నేను గ్రైండర్ పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్స్, మిక్సీ, వెల్లుల్లిది అన్నీ ఇంక ఇక్కడ పెట్టుకున్నాను. ఎక్కువ యూజ్ చేసేవి నా దగ్గరలో పెట్టుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.